వడ్ల కొనుగోళ్లపై టిఆర్ఎస్ డ్రామాలు ఆపాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వడ్లు కొంటామని కేంద్రం క్లియర్ గా చెప్పిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేం లేదన్నారు. రేపు ఎల్లారెడ్డిపేటకు బీజేపీ లీగల్ టీం వెళ్లనుంది. బీజేపీ భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లటం ఖాయమన్నారు బీజేపీ లీడర్స్. వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ కావాలనే డ్రామాలు ఆడుతున్నారని ఫైరయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేంద్రం వడ్లు కొంటామని క్లియర్ గా చెప్పిందని, కొనే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని కేసీఆర్ ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదన్నారు సంజయ్. ఢిల్లీకి ఎందుకు పోదామన్నారంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తుంది, పోదామని చెప్పారన్నమాట. కేంద్రము పక్కా కొంటానది ఆ రోజు చెప్పినాను. ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి, మీరు వరి ఇష్టాలు ఏమి ఇబ్బంది పడకండి, కొనే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి పక్కా చెప్పినాం. దాన్ని తీసుకుంటామా లేదా అర్థం చేసుకోవాలి ఒకసారి. పోయి ఇండియా గేట్ దగ్గర వస్తా, మోడీ గారి దగ్గర వస్తా, బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తా, మరి ఐదు రోజులు టిప్పలు దొరకలేదు వచ్చి నాకు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు బండి సంజయ్. పార్టీ బలోపేతం, ప్రభుత్వం మీద పోరాటాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ నేతలు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామ మండల స్థాయిలో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు సంజయ్. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు బండి సంజయ్. వచ్చే నెల 14వ తేదీ నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించారు. యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అమిత్ షా రాకతో భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమన్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. పోలీసులంతా టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులంతా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పద్మావతి గార్డెన్ లో ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని ఆయన నివాసంలో అభిమానులు తీసుకొచ్చిన భారీ కేక్ ను కట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనలో గాయపడిన బీజేపీ బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి. ఇక రేపు ఉదయం బీజేపీ లీగల్ టీం ఎల్లారెడ్డిపేటకు వెళ్లనుంది. గాయపడిన కార్యకర్తలను పరామర్శించనున్నారు. జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత అధికారులను కలవనున్నారు.